పాటు ఆ ఫ్యామిలీస్ 500 పోలీస్ వాళ్ళ ఫ్యామిలీస్ తో పాటు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నట్టు వాళ్ళకు ఒక జాయ్ఫుల్ మూమెంట్ ఇచ్చినందుకు సజ్జన గారికి ఆ డిపార్ట్మెంట్ గారు అందరికి స్వచ్ఛంగా మీ అందరి తరఫు నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు నా చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో చదివాను, లారెన్స్ లవ్డేల్ అని, అండ్ ఇక్కడ కూడా ఒక రెండు స్కూల్స్లో చదివాను. ఆ రోజులు నాకు గుర్తుకొచ్చినాయి. నేను నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను ఎల్లోస్ అనుకుంటా, ఎల్లోస్ టీమ్. సో నాకు అది చూసినప్పుడు నేను కూడా మీలాగే మార్చ్ పాస్ట్లో పాల్గొని ఇంకోసారి అయితే నేను బ్యాండ్లు కూడా నేను నేర్చుకున్నాను, డ్రమ్స్. సో ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ ఎవ్రీ ఇయర్ మే అనే మంత్లో మేము ఇలా మార్చ్ పాట్ చేసేవాళ్ళం. థ్యాంక్ యూ నాకు అలాంటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు తెప్పించినందుకు మీ అందరికీ. వచ్చిన వెంటనే చాలా సంవత్సరాల తర్వాత ఇలాగ టగ్ ఆఫ్ వార్ అని మేడం గారితో ఆ టీంలో చేయడం అనేది నాకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ. ముందుగా ఇలాంటి అవకాశాలు ఒక డైరెక్టర్ కానీ ఇలాంటి పోలీస్ పాత్రలు, పోలీస్ గెటప్, ఒక పోలీస్ క్యారెక్టర్ ఎవరైనా నాకు తీసుకొస్తే నేను కథ కూడా వినకుండా ఫస్ట్ ఎస్ అని చెప్తాను, దాని తర్వాత కథ గురించి ఆలోచించమంటాను. అలాగే ఇలాంటి ఈవెంట్స్ కూడా నన్ను ఎవరైనా పిలిస్తే, ఇంతకు ముందు కూడా ఒక షీ టీమ్ అనే ఒక ఈవెంట్కి వెళ్ళాను 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్. అలాగే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ముందుకి వస్తానని మీ అందరికి తెలియజెప్పుకుంటున్నాను. అలాంటి సినిమానే త్రువా, దాంట్లో మామూలు కష్టపడలేదు. నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ కానీ ఒక పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్స్ థియేటర్లోకి వచ్చిన సినిమా చూస్తే నన్ను ఎప్పుడు తప్పు పట్టకూడదు, అంత పర్ఫెక్ట్గా చేయాలి. సెల్యూట్ నుంచి, ట్రైనింగ్ నుంచి, వాళ్ళ వే ఆఫ్ స్టాండింగ్ అండ్ ఎలా బిహేవియర్ మొత్తం చాలా చాలా చక్కగా చేయాలి అని నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని, ఒక సినిమా యాక్టర్లు ఎప్పుడు తప్పుగా చేస్తారు, యూనిఫామ్ కూడా తప్పుగా వేసుకుంటారనే మాట కూడా రాకూడదని కొంచెం శ్రద్ధ పెట్టి చేసిన క్యారెక్టర్ అది. ఐ హోప్ ఒక 60-70% అయినా రీచ్ అయ్యానని మీ అందరి మనసులో అనుకుంటున్నాను. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నేను, చాలా మందికి తెలీదు, ఈ సినిమాలో కూడా ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను, అంతనే మీసాలు ఇవన్నీ. సో ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత తక్కువ సమయంలో 2 సార్లు పోలీసుగా నేను ఈ క్యారెక్టర్ ప్లే చేయడం, అండ్ మరంత ఉత్సాహం సజ్జన గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను చూపించుకుని, ఐ మీన్ ఏం ఆలోచించకుండా వచ్చానంటే, అఫ్కోర్స్ 2020 మనందరం మర్చిపోలేని ఇయర్, వెరీ అన్ఫార్చునేట్ ఇయర్. మా అందరికన్నా ఎక్కువ ఎవరైనా కష్టపడ్డారంటే పోలీస్ శాఖ అండ్ డాక్టర్స్. మేమందరం ఎంతో కొంత ఇంట్లో ఉండి ఆ రూల్స్ అన్ని పాటిస్తూ కొన్నిసార్లు నీడ, ఐ మీన్ ఎండలో, ఎండని కూడా చూడని రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కరోనా వస్తుందా రాదా చాలా డెడికేటెడ్గా, నాకు తెలిసి మిగతా రోజుల కన్నా, మిగతా సంవత్సరాల కన్నా కోవిడ్లో 10 మంత్స్, ఆ 10 మంత్స్లో చేసిన శ్రమ కానీ డెడికేషన్ అది వేరే లెవెల్. అది ఏ ఇండస్ట్రీలో, ఏ అదర్ ప్రొఫెషన్లో మీ అంత డెడికేషన్, పట్టుదల ఎవరు మ్యాచ్ చేయలేరు. వన్ అండ్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ. పేరు పేరున ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.